హైవ్యూస్ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ జాతిపేద అని చెప్పేసి కొంతమంది చేత పొగిడించుకున్నా, అసలు ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పేసి మరికొంతమంది చేత భజన చేయించుకున్నా, నా యొక్క ప్రతి మాట కట్టుబడి ఉంటా. ఓకేనా? ఇంకొన్ని సందర్భాలలో ఇప్పుడు పార్టీ ఓడిపోయినా సరే తెలియక కాంగ్రెస్ కోట్లేశారు, ప్రజల మనసుల్లో ఉంది వచ్చేసి కేసీఆర్, అసలు కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ వాయిస్ లేదు, ఇలా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జనాలకు అందరికి అర్థమైపోతా ఉంది అసలు రియాలిటీ ఏంటి అని. ఆనాడు కొట్లాడింది కేసీఆర్ ఒక్కడ కాదు, యావత్ తెలంగాణ ప్రజానికం. ఆనాడు కేసీఆర్ అనే ఒక వ్యక్తిని శక్తిగా మార్చింది ప్రొఫెసర్ జయశంకర్. ఆయనే లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తే లేడు. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి ఇదిగో నేడు తెలంగాణ వచ్చేంత వరకు కూడా అడుగడుగునా కూడా ఎన్నో అవమానాలు ఎదురైనా, అడుగడుగున ఎన్నో అవరాధాలు ఎదురైనా వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఈ తెలంగాణ సాధించాలి అనే సంకల్పన సజీవంగా ఉంచిన వాడు ఒకే ఒక్కడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆ తర్వాత తెలంగాణకి సంబంధించి తెలంగాణకి ఒక రకమైనటువంటి రూపం ఉంది, దానికంటూ కొన్ని ఆశలు ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాలు ఇప్పటికీ అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దొరలు అదేవిధంగా అగ్రకులాల వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలను ఇప్పటికీ వేధించుకు తింటున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దని చెప్పేసి వెలుగెత్తి ప్రజాపాటని ప్రజల యొక్క తోటాలుగా మార్చి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు తగిలేలా చేసి తెలంగాణ వచ్చేలా చేసిన వాడు మన ప్రజాయుద్ధనౌక గద్దర్ గారు. ఈ గద్దర్ గారి విషయంలో కానీ ఈ జయశంకర్ సార్ విషయంలో కానీ ఇద్దరు విషయంలో కూడా వారిని గుర్తించాల్సిన గుర్తించకపోగా కేసీఆర్ గారు అండ్ ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా అనుభవించాల్సిన మొత్తం అనుభవించేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించి దక్కాల్సిన గౌరవం దక్కిందా లేదా మీరు ఆలోచించండి, ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అదేవిధంగా గద్దర్ గారు బ్రతికున్నప్పుడు ఆయన కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం అదే ప్రజాభవన్ దగ్గర, ఇప్పుడు ప్రజాభవన ఎందుకుంది ప్రగతి భవన్ అనుకుంటా, ఇప్పుడు ప్రజాభవన ఎందుకుంది ప్రగతి భవన్, ఆ గేటు దగ్గర ఆయన కూర్చున్న సందర్భం దృశ్యాలు కూడా మనం చూసినాం. ఆయన మరణించడం ఆయన బయటకు వచ్చాడు. ఆయన అంత దారుణంగా అవమానించారు ఆనాడు ఉన్నటువంటి పాలకులు కేసీఆర్. ఆయన మరణించిన తర్వాత కూడా ప్రజల నుంచి బాగా ప్రెజర్ రావటం, అండ్ మొన్న మరణించింది ఆగస్టు 2023. సో రేపు నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి, హార్డ్లీ ఒక 3 మంత్సే, కాబట్టి ప్రజలు ఏది కోరుకుంటే అదే చేయాలి, కాదు కూడదంటే మనకే సమస్య అని చెప్పేసి గద్దర్ గారి విషయంలో ప్రభుత్వ లాంఛనాలు తంచుకునేవి కూడా జరిపించున్నారు. కానీ ఆయన బ్రతికున్నప్పుడు ఆయన పడ్డటువంటి అవమానాలు కానీ ఆయనకు ఎదురైనటువంటి ఈ పాలకుల నుంచి సమస్యలు కానీ ఇవన్నీ కూడా జనాలు గుర్తున్నాయి కదా, దాంతో వాళ్ళని ఓడించారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు కదా, ఆయన జయశంకర్ సార్ తెలంగాణకు సంబంధించి అడుగడుగునా కూడా తెలంగాణ ఉనికిని కాపాడుకోవాలని, తెలంగాణ ప్రజానీకానికి మేలు చేయాలని పోరాడేటువంటి వ్యక్తి, తప్పించినటువంటి వ్యక్తి, అటువంటి గొప్పవాడికి మహనీయుడికి ట్యాంక్ బండి మీద విగ్రహం లేకపోవటం ఏంటి? ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ట్యాంక్ బండి మీద విగ్రహం. నౌ గద్దర్, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో నంది అవార్డులు ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ నంది అవార్డులు కాదురా భయ్, అయితే సింహం అవార్డులు తీసుకొస్తాం, కాకతీయ అవార్డులు తీసుకొస్తాం, రకరకాలుగా పేర్లు ఇవి చెప్పారు. పేర్లు పెడతాం హడావుడి చేయడం తప్ప అవార్డులు ఇచ్చింది కాదు ఎవరికి, సినిమా వాళ్ళకి కావచ్చు కళాకారులు కావచ్చు. అధికారం చేపట్టి రేవంత్ రెడ్డి గారు 2 నెలలు కూడా ఇంకా కంప్లీట్ కాదు డెసిషన్ తీసుకున్నారు ఏమని, ఇక మీదట నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామన్నారు. ఏ రకంగా? కళాకారుల్ని ప్రోత్సహించేందుకు. నాట్ ఓన్లీ సినిమా వాళ్ళండి, ప్రజా కళాకారులు ఉంటారు కదా కొంతమంది జానపదంలో కావచ్చు రిమైనింగ్ వాటిలో, సో వారికి కూడా గద్దర్ పేరిటే అవార్డులు ఇస్తామని అన్నారు. వచ్చే సంవత్సరం మేబీ ఈ ఉగాది నుంచి ఇవ్వచ్చేమో, అంటే నిన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను గద్దర్ గారి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అండ్ మరి కొంతమంది కవులు కళాకారులు రిమైనింగ్ కొంతమంది డిస్కస్ చేస్తున్నప్పుడు
ఇక మీదట నంది అవార్డు స్థానంలో గద్దర్ గారు అవార్డులు ఉంటాయి అని చెప్తూ, ఈ అవార్డులు ఇవ్వడానికి త్వరలో కమిటీ కూడా ఫామ్ చేస్తామని అన్నారు. కవులు కళాకారులు కూడా ఇక్కడి నుంచి గద్దర్ గారి పేరు మీద అవార్డు కూడా ఇస్తామన్నారు. అన్నింటికి సంబంధించి గద్దర్ గారు పుట్టింది ఎక్కడ, తుఫ్రాన్లో. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగం. మేము ఇప్పుడు కూడా మెదక్ జిల్లాలో ఉండొచ్చు అది. సో ఈ మెదక్ జిల్లా పేరు గద్దర్ జిల్లాగా మార్చేందుకు మేము ఆలోచిస్తున్నాం, ఒక కమిటీ వేస్తామన్నారు. సో ఒక జిల్లా పేరు గద్దర్ పేరు పెడుతున్నారు. ఏకంగా కవులు కళాకారులకి ఇచ్చే అవార్డుల విషయంలో, సినిమా వాళ్ళకి సంబంధించే అవార్డుల విషయంలో ఏకంగా గద్దర్ గారి పేరు. ఒకనాడు ఏ గద్దర్ అయితే సీఎం ఉన్నటువంటి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం పాపం ఎదురు చూస్తూ ఉన్నారో, ఈరోజు ఆ గద్దర్ గారి పేరు ఏకంగా అవార్డులు పెడుతున్నారు. ఏ సినిమా వాళ్ళకైతే అపాయింట్మెంట్లు ఈజీగా ఇచ్చున్నారో, ఆ సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డులే ఈరోజు ఏకంగా మన గద్దర్ గారి పేరు. సూపర్ కదా. అట్ ది సేమ్ టైం ట్యాంక్ బండ్ మీద కూడా గద్దర్ గారి యొక్క విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన అన్నమాట. సో అటు జయశంకర్ గారిని, ఇటు గద్దర్ గారిని గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించకపోగా అనుభవించాల్సిన వెంటనే బ్రహ్మాండంగా అనుభవించారు. కానీ ఈరోజు ఏ తెలంగాణ అయితే కాంగ్రెస్ ఇచ్చిందో అదే తెలంగాణ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు గద్దర్ గారికి గుర్తింపిస్తున్నారు, జయశంకర్ గారికి గుర్తింపిస్తున్నారు, గౌరవించుకుంటూ ఉన్నారు. తరతరాలకు నిలిచిపోయే విధంగా వారి యొక్క సేవలని అందరూ గుర్తుంచుకునే విధంగా అడుగు వేస్తూ ఉన్నారు. చివరిగా ఒక మాట, మన రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారికి సంబంధించి రెండు మాటలు చెప్పున్నారు. ఏంటంటే, గద్దరన్న కలిసిన నేను మాట్లాడిన ఆ క్షణాలు నాకు ఎలా అంటే 1000 ఏనుగుల బలం వచ్చేది. ఆ బలంతోనే ఈ దొరల గడిలు బద్దలు కొట్టాం. దట్ మీన్స్ కేసీఆర్ పాలన అంత మంచడానికి ఆ గద్దర్ గారు నాకు ఇచ్చినటువంటి బలమే స్ఫూర్తి అని మాట్లాడిన తర్వాత, పొలిటీషియన్తో కొట్లాడవచ్చు, క్రిమినల్తో కొట్లాడవచ్చు, పోట్లాడవచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్తో మాత్రం చాలా చాలా కష్టం. ఈ కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ లాంటోడు అని గద్దరన్న నాకు చెప్పాడు. అటువంటి కేసీఆర్ పాలన మనం అంతమందించేసాం, త్వరలో మరల కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కలలుగా అంటూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెసే ఉంటుంది, పరిపాలన ద బెస్ట్ వేలో మేము అందిస్తాం, చూస్తూ ఉండండి అని మన రేవంత్ గారు చెప్పినటువంటి విధానం చూస్తూ ఉంటే, ఏమి కోరైతే తెలంగాణ సాధించుకున్నారో, ఏమి కోరి ఆ రోజు తెలంగాణలో 200,000 మంది అసూలు బాశారు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజానికం, బీద, బడుగు, బలహీన, కూలి, అగ్రవర్ణాలు, డబ్బున్నోళ్ళు, ఇలా అసలు ఏ భేదాలు చూపకుండా తెలంగాణ సాధించుకోవాలని చెప్పేసి ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిన్నటి వరకు కేసీఆర్ పరిపాలనలో ఏం కోరి సాధించుకున్నాం తెలంగాణ, ఈరోజు ఏంటి ఇలా ఉందని బాధపడ్డారు. కానీ ఈరోజు మమ్మల్ని చూసి, మా పరిపాలన చూసి, ఇది కదా మేము కోరుకున్న తెలంగాణ, దాన్ని తగ్గట్టు ఈ పరిపాలకులు ఉన్నారు అని అంటూ ఉన్నారు. మేము దాన్ని నిలబెట్టుకుంటాం, ఆ రకంగా అడుగులు వేస్తాం, నమ్మకాన్ని ఒమ్ము చెయ్యం, ప్రజాపాలన మేము అందిస్తూ ఉన్నాం, ప్రజల కోసమే మేమున్నాం. అందుకే గద్దరిని, జయశంకర్ సరని ఎలా గౌరవించుకోవాలో మేము గౌరవించుకుంటామని చెప్పేసి రేవంత్ గారు చెప్తూ ఆ రకం అడుగులు వేస్తూ ఉన్నారు. నిజంగా అప్సెట్ చేస్తూ ఉన్న రేవంత్ గారిని, ఈ కాంగ్రెస్ పాలకులని.